హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్. వెల్కమ్ టు డే 12 వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్. వర్కౌట్ చేసే ముందు కంపల్సరీ వామప్ చేయండి. ఎవ్రీడే వామప్ అనేది కంపల్సరీ అనమాట. ప్రీవియస్ డే వర్కౌట్ మొత్తం లెగ్ అనమాట. సో ఈరోజు కొంచెం లెగ్స్ బాగా పెయిన్ ఉంటాయి, అందుకని జంప్స్ అటువంటివి చేయకూడదు అనమాట. సో కొంచెం స్ట్రెంగ్త్రింగ్తో చిన్న చిన్నగా వెయిట్ లాస్ వర్కౌట్స్ చేద్దాం ఈరోజు, ఓకేనా? అండ్ ఈరోజు వెయిట్ లాస్ వర్కౌట్స్ అండ్ స్ట్రెంగ్త్రింగ్ వర్కౌట్స్ కూడా చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్లో చేయకపోతే కనుక స్ట్రెంగ్త్రింగ్ వర్కౌట్ స్కిప్ చేసుకోండి, ఓన్లీ వెయిట్ లాస్ వర్కౌట్స్ చేయండి, ఓకేనా? జిమ్లో చేసే వాళ్ళు స్ట్రెంగ్త్రింగ్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ హైనెస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20 ఈచ్ సెట్ 20 చేయండి, టోటల్ 3 సెట్స్ చేయండి. ప్రతి సెట్ 20, సెట్కి మధ్య బ్రేక్ తీసుకోండి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి క్లీన్ అండ్ ప్రెస్ అనమాట. క్లీన్ అండ్ ప్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్లో చేస్తే కనుక ఒక 10 కేజీ వెయిట్ తీసుకోండి, అప్ డౌన్. ఒకసారి సైడ్ చూపిస్తాము, అప్ డౌన్. చాలామంది వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం రాంగ్ మిస్టేక్స్ చేస్తుంటారు. అదేంటంటే, బెండ్ అయినప్పుడు నడుము ఫ్లాట్గానే ఉండాలి, ఇలా వంగకూడదు అనమాట. చెస్ట్ అప్, హెడ్ అప్, ఇలా ఫ్లాట్గానే ఉండాలి, ఓకేనా? నీస్ బెండ్ అవ్వచ్చు, లైట్గా బెండ్ అవ్వచ్చు నీస్, అలానే ఎక్కువ బెండ్ చేయకూడదు. ఇలాగా కొంచెమే బెండ్ చేయాలి, డౌన్ అప్. 3 4 5 6 7 8 9 10. నేను జిమ్లో చేస్తున్నాను కాబట్టి వెయిట్ ఈ ప్లేట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే వాళ్ళు అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే వాళ్ళు అయితే ఏదైనా రాయి తీసుకోండి, లేదంటే బ్యాగ్లో కొంచెం వెయిట్ తీసుకోండి. ఒక 7 నుంచి 10 కేజీస్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే వాళ్ళు అనుకోండి, ఇలాంటి బ్యాగ్లో ఏదైనా వెయిట్ వేసుకోండి. ఒక 7 నుంచి 10 కేజీస్ వరకు వెయిట్ వేసుకోండి, ఓకేనా? సేమ్ ఆ వెయిట్ జిమ్లో ప్లేట్ చేసినట్టే. 1 2 3 4 5 ఇలా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 17, థర్డ్ సెట్ కూడా 17. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వెయిట్ తీసుకున్నారనుకోండి, మీరు ఇంట్లో చేసేవాళ్ళకంటే ఎగ్జాక్ట్ వెయిట్ దొరకకపోవచ్చు, తక్కువ వెయిట్ తీసుకుంటే కనుక రిప్స్ పెంచుకోండి, ఒక 25 రిప్స్ వరకు చేయండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బై సైడ్ జాక్స్ విత్ వెయిట్, 0 1 2, ఓకేనా? 0 దగ్గర లెగ్స్ 2 పోల్స్. 1కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక లెగ్ వెళ్ళాలి వైడ్, ఎప్పుడైతే లెగ్ వైడ్ అయిందో హ్యాండ్స్ కూడా రైజ్ అవ్వాలి, ఓకేనా? 0 మళ్ళీ 2కి వెళ్ళండి, మళ్ళీ 0, ఓకేనా? ఇక్కడికి వస్తే 1, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 1, ఓకే? 1 2 3 4 5 6 7 8
9 10 11 12 రిలాక్స్. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 12, థర్డ్ సెట్ కూడా 12 చేయండి. నేను అయితే 2.5 kg వెయిట్ తీసుకున్నాను. ఓకేనా, ఇంట్లో చేసే వాళ్ళు అయితే ఏదైనా వాటర్ బాటిల్ తీసుకోండి, 1 లీటర్ వాటర్ బాటిల్. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ రెస్టోర్కి సైడ్ ట్విస్ట్ విత్ వెయిట్, లెగ్స్ కొంచెం వైట్ పెట్టుకోండి. జిమ్లో చేసే వాళ్ళు అయితే ఇలా ప్లేట్ 7.5 kg వెయిట్ తీసుకోండి. ఇంట్లో వాళ్ళు అయితే నేను ఎందాక చేసినట్టు బ్యాగ్ నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇలా పట్టుకోండి, ఇలా కాదు ఇలాగా, ఒక సైడ్ ట్విస్ట్ ఇంకో సైడ్ డౌన్. ఫస్ట్ ఒక సైడ్ మొత్తం కంప్లీట్ చేయండి, ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ సైడ్ చేయండి అనమాట. ఓకే, నేను ఫస్ట్ ఇటు సైడ్ కంప్లీట్ చేసేస్తాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఒక సైడ్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక సైడ్ కంప్లీట్ అయ్యాక ఇంకొక సైడ్ చేయండి. ఈచ్ సైడ్ 15 రెప్స్, టోటల్ 3 సెట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే వాళ్ళు అయితే ఏదైనా స్టోన్ దొరికితే స్టోన్ తీసుకోండి, లేదంటే ఇంకో ఇలా బ్యాక్ తీసుకోండి, ఒక సైడ్ ట్విస్ట్ చేయండి, ఇంకో సైడ్ డౌన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ప్లాంక్ అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మీరు 1 మినిట్ చేసి ఉంటే కనుక ఈరోజు అట్లీస్ట్ 15 సెకండ్స్ అబౌవ్ చేయండి, 15, 15, not 50. ఓకేనా, దానికంటే ఎక్కువ చేస్తే వెల్ అండ్ గుడ్, ట్రై చేయండి మ్యాక్సిమం. అది కూడా ఫస్ట్ సెట్లోనే ట్రై చేయండి, ఎంత చేయగలిగితే అంత. నెక్స్ట్ సెట్ మళ్ళీ రావన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ 30 అయితే 1 మినిట్ 30, 2 అయితే 2, ట్రై చేయండి. ఓకేనా, కంపల్సరీ 1 మినిట్ 15 సెకండ్స్ అయితే ట్రై చేయండి ఈరోజు ఫస్ట్ సెట్లో. ప్లాన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్న మధ్యలో నడుము ఇలా దిగిపోతుంది అనుకోండి, ఆపేసేయండి అనమాట, లేదంటే స్పైన్ మీద ప్రెజర్ పడే అవకాశాలు ఎక్కువ. ఓకేనా, మ్యాక్సిమం ఇలాగే ఉండాలి హిప్. చేసేటప్పుడు కొంచెం అబ్డోమెన్ లోపలికి పట్టుకోండి, ల్యాగ్ చేయటం ఇష్టం లేక నేను మధ్యలో ఆపేస్తున్నాను. ఇంట్లో చేసే వాళ్ళు ఏంటంటే ఈ ప్లాంక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్ వాకింగ్ చేయండి. జాగింగ్ వద్దు, వాకింగ్ అనమాట, అంటే ప్రీవియస్ డే లెగ్ చేసాం కాబట్టి లెగ్స్ సపోర్ట్ చేయవు, ఓన్లీ వాకింగ్ చేయండి 30 మినిట్స్ నాన్స్టాప్గా, 30 మినిట్స్ వాకింగ్ చేయండి. ఓకేనా, 15 కాదు 30 మినిట్స్. జిమ్లో చేసే వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేయొద్దు, నెక్స్ట్ మీరు స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేయాలి, సో వాకింగ్ స్కిప్ చేయండి, ప్లాంక్ వరకు చేయండి, నెక్స్ట్ మాత్రం వర్కౌట్ చెప్తాను. ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం వాకింగ్ చేయండి, 30 మినిట్స్ చేయండి ఈరోజు. నెక్స్ట్ జిమ్లో చేసే వాళ్ళు ఏంటంటే ఈరోజు 2 మజిల్స్ చేయాలి, చెస్ట్ ఒకటి అండ్ ట్రైసెప్ ఒకటి. ఓకేనా, ఒక్కొక్క మజిల్ 3 వేరియేషన్స్. ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి చెస్ట్ ప్లస్ ప్లెయిన్ బెంచ్ అనమాట. వన్ 2, 3, 4, 5, 6,
సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్. ఓకే, చెస్ట్ ప్రెస్ ఇక్కడ నేనైతే 7.5 kg వెయిట్ వేసుకున్నాను. నాకు మీరు అదే వ్యూవర్స్ ఎవరో వాళ్ళ స్ట్రెంత్ ఏంటో నాకు తెలియదు కాబట్టి మీరు ఎంత వెయిట్ వేయగలరో అంత వెయిట్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే తక్కువ వేయచ్చు, దీనికంటే ఎక్కువ వేయచ్చు. వెయిట్ వేసుకుని మ్యాక్సిమం రెప్స్ చేయండి. నేను 15 kg వేసాను, మ్యాక్సిమం అంటే 25 దాటద్దు అనమాట. 25 రెప్స్ దాటి చేయద్దు. ఓకేనా? వెయిట్ ఈజీగా ఉందనుకోండి, వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. సేమ్ వెయిట్ అయితే చేయొద్దు. ఓకేనా? ఒకవేళ తక్కువ చేయగలిగితే తక్కువే చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. ప్లెయిన్కి ఇంక్లైన్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లెయిన్ వచ్చేసి మిడిల్ చెస్ట్కి, ఇంక్లైన్ వచ్చేసి అప్పర్ చెస్ట్కి అనమాట. ఇలాగే సేమ్ యాంగిల్లో డౌన్కి ఉంటుంది, అది లోవర్ చెస్ట్కి. బట్ వన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇది కూడా అంతే. మీరు బేసిక్గా నాకు ఏంటంటే ఎవరు చూస్తున్నారో వాళ్ళ స్ట్రెంత్ ఏంటో నాకు తెలియదు. సో మీ స్ట్రెంత్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు వెయిట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోండి, మ్యాక్సిమం రేస్ ట్రై చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి పెక్ డెక్ ఫ్లై అనమాట, చెస్ట్ ఫ్లై. చెస్ట్ వన్ టూ. హ్యాండిల్స్ వచ్చేసి మన లోయర్ చెస్ట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. హ్యాండ్స్ హ్యాండిల్స్ కాదు, హ్యాండ్ లోయర్ చెస్ట్, ఇది లోయర్ చెస్ట్, దీనికి స్ట్రైట్ రావాలన్నమాట. ఓకేనా? త్రీ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. చెస్ట్ 3 వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ట్రైసెప్ అన్నమాట. ట్రైసెప్ ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సింగిల్ డంబుల్ ఎక్స్టెన్షన్. డంబుల్ తీసుకోండి, ఏదో 2.5 kg ఆర్ 5 kg, మీరు ఎంత వెయిట్ చేయగలరో చూడండి సింగిల్ హ్యాండ్తో. ఓకేనా? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఒక హ్యాండ్ కంప్లీట్ అయ్యాక ఇంకో హ్యాండ్ చేయండి. ఫస్ట్ అయితే మాత్రం లెఫ్ట్ హ్యాండ్తోనే స్టార్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం అందరూ కూడా రైట్ హ్యాండర్సే ఉంటారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వీక్గా ఉంటుంది. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ స్టార్ట్ చేయండి, ఎన్ని చేయగలిగితే అన్నీ చేయండి. ఓకేనా? సో లెఫ్ట్ కౌంట్ చేసుకోండి, ఎన్ని వస్తే దా రైట్ కూడా అన్నీ చేయండి. ఓకేనా? లెఫ్ట్ తక్కువ చేయండి, తక్కువ వస్తాయి బేసిక్గా, అలా రైట్ ఎక్కువ వస్తుందని చేసేయద్దు, ఆపేసేయండి అనమాట. వన్ టూ త్రీ చెయ్యి ఇక్కడ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది నాకు అలవాటు అనమాట అంతే. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్. ఓకే, ఈచ్ హ్యాండ్ 15 నేను చేశాను, మీరు మ్యాక్సిమం ఎన్ని చేయగలితే అని చేయండి. వెయిట్ స్టార్టింగ్ 2.5 kg నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 kg అనిపించింది అనుకోండి, 7.5 తీసుకోండి. ఓకేనా? టోటల్ 3 సెట్స్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబుల్ హ్యాండ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ప్రీవియస్ వర్కౌట్ సింగిల్ హ్యాండ్తో చేసాం కదా, ఇప్పుడు డబుల్ హ్యాండ్. అంటే ఎలా అంటే, ప్రీవియస్ వర్కౌట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 5 kg వరకు చేసాం అనుకోండి, 2.5, 4, 5 kg వరకు చేసాం అనుకోండి. నెక్స్ట్ 5 సింగిల్ హ్యాండ్ అయింది, సో డబుల్ హ్యాండ్ దానికి నెక్స్ట్ వెయిట్ అనమాట. అంటే నేను 5 వరకు చేశాను, నెక్స్ట్ వెయిట్ 7.5 kg, 7.5 kg డబుల్ హ్యాండ్ ఇలా పట్టుకోండి. వన్ టూ త్రీ
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, టోటల్ ఇవి కూడా త్రీ సెట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిట్ ఈజీ అనిపిస్తే నెక్స్ట్ వెయిట్కి వెళ్ళండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి, మాక్సిమం రేప్స్ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ట్రైసెప్ పుష్ డౌన్ అన్నమాట. 1, 2, 3, 4 ఇది కరెక్ట్ పొజిషన్. అందరూ ఏంటంటే స్ట్రైట్గా నుంచుని చేస్తూ ఉంటారు అనమాట. ఇవి మిస్టేక్స్ చూసుకోండి, ఇందులో చేసే మిస్టేక్స్. ఇలా స్ట్రైట్గా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫుల్ ఎక్స్టెన్షన్ చేయలేమన్నమాట. ఓకేనా, మన బాడీ అడ్డు వచ్చేస్తుంది. చూడండి, నేను స్ట్రైట్గా నుంచున్నాను కదా, ఇప్పుడు ఆర్మ్ స్ట్రైట్ చేయాలంటే బాడీ అడ్డు వచ్చేస్తుంది. ఓకేనా, సో హిప్ బ్యాక్ తీసుకురండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెయిట్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇది పైకి పుల్ చేస్తుంది. ఇది పుల్ చేయకుండా ఉండాలంటే మన వెయిట్ ప్రెషర్ మొత్తం దీని మీద అప్లై చేయాలి. సో బాడీని దీని మీద ఉంచుకోండి. ఓకేనా, చెస్ట్ అప్లోనే ఉండాలి, ఇలా బెండ్ అయిపోద్దు. ఓకే, చెస్ట్ అప్, హిప్ బ్యాక్ పెట్టుకోండి, ఇలాగే ఉండాలి పొజిషను. ఓకేనా, ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఇంక్రీజ్ చేసినా మనం కాయగలం. ఇలా స్ట్రైట్గా నుంచున్నాం అనుకోండి, వెయిట్ ఇంక్రీజ్ చేస్తే ఇలా పక్కన పుల్ చేసేస్తుంది. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఫుల్ స్ట్రెచ్ చేయండి, ఆపద్ది ఇలా మొత్తం ఫుల్ స్ట్రెచ్ అయ్యేలా చూసుకోండి. 13, 14, 15. ఓకే, ఇవి కూడా టోటల్ త్రీ సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ 15. వెయిట్ మీకు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఓకేనా, పర్సన్ టు పర్సన్ మారిపోద్ది కాబట్టి వెయిట్ మీరే చూసుకోండి. ఓకేనా, ఈరోజుతో డే 12 వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంట్లో చేసేవాళ్ళు ఏంటంటే ప్లాంక్ చేశాక 30 మినిట్స్ వాకింగ్ చేయండి. జిమ్లో చేసేవాళ్ళు వాకింగ్ చేయొద్దు, స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన స్ట్రెంథనింగ్ వర్కౌట్స్లో చెస్ట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను ప్రీవియస్గా ఆల్రెడీ వర్కౌట్ వీడియోస్ చేశాను, అందులో ఒకసారి చూడండి. ఇన్ కేస్ అవి కూడా ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.